మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న దర్గాలలో ఒకటి అయిన అనంతపురం జిల్లా పెనుగొండ జాతీయ రహదారి ప్రక్కన వెలసిన హజ్రత్ సయ్యద్ బెహలుల్ షా ఖాద్రీ స్వామి దర్గా ఈ దర్గాలలో స్వామివారి 823వ గంధం ఉత్సవాలు ఘనంగా జరిగాయి దర్గా పీఠాధిపతులు షేక్ షావలి మహబూబ్ భాషాలు స్వామివారికి గంధం సమర్పించారు ఈ సందర్భంగా పోలగల చాదర్ స్వామివారి సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు కోవిడ్ 19 నుంచి దేశాన్ని ప్రపంచానికి విముక్తి కలిగించాలని ప్రార్థనలు చేశారు 11వ శతాబ్దంలో ఖాద్రీ బాబావారి గురు ఆదేశానుసారం పెనుగొండ పట్టణంలో స్థిరపడి తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రజలకు జ్ఞానబోధ చేశారు సర్వమతసారం ఒకటేనని మానవులంతా సమానమేనని బెహలుల్ ఖాద్రీ బాబా ప్రజలకు హితబోధ చేసేవారు ఆయన పరమవదించిన అనంతరం ఎక్కడే వెలసి భక్తులకు కొంగు బంగారమై వెలసిల్లుతున్నారు ఈ దర్గాను సందర్శించడానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విరివిగా వస్తుంటారు అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హజ్రత్ సయ్యద్ బెహలుల్ షా ఖాద్రీ షహీదులై 1197లో పరమపదించారు ఆయన మరణాంతరం ఆఖరి జాషుంబా అంటే సఫర్ మాసం ముస్లింల సఫర్ మాసం క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా ఇక్కడ గంధం ఉత్సవాలు జరుగుతాయి ఇది 823వ గంధం ఉత్సవాలు కోవిడ్ 19 కారణంగా ఎక్కువ మంది కలవకుండా సాధారణంగా భక్తులతో కలిసి ఇక్కడ గంధం ఉత్సవాలు నిర్వహించడం జరిగింది దర్గా పీఠాధిపతి షేక్ షావలి మహబూబ్ బాషా మరి మన అనంతపురం తాడిపతి నుంచి వచ్చినటువంటి పీఠాధిపతులు దర్గా ఉత్సవాల్లో పాల్గొన్నారు కోవిడ్ 19 నుంచి విముక్తి కల్పించాలని చెప్పేసి దేవునికి ప్రార్థన చేయడం జరిగింది